हाय फ्रेंड्स, वेलकम टू सुनीता किचन। नेनु मीकु ई रोजु मोगलाई एग् पराठा अंडी। मोगलाईलु एग् पराठा नेला रेडी चेसुकुंटारु, अदि एलागो ओक्कसारि चूद्दामंडि। ना चानल नि इंतवरकु सब्स्क्राइब चेसुकोपोते चेसुकोंडि। मुंदुगा नेनु ओक बाउल तीसुकोनि अंदुलो ओक 2 कप्स गोधुम पिंडि तीसुकुन्नानंडि। अलागे साल्ट याड् चेसुकोंडि 1/2 टेबुल् स्पून्। अलागे वंट सोडा वेसुकोंडि ओक 1/2 टेबुल् स्पून्। अलागे घी ऐड चेसुकोंडी 2 टेबल स्पून्स। घी अयिना पर्लेदु, आयिल अयिना बटर अयिना एदैना अप्लाई चेसुकोवच्चु। मनं वेसुकोनी ओक्कसारि ई घी अंता इंदुलो बागा कलिसेलागा मिक्स चेसुकोंडी। नेनु चूपिस्तुन्न विधंगा इला बागा मिक्स चेसुकोंडी। चूसारा इला उंडालंडी मनं मिक्स चेसुकुन्न तर्वात। इप्पुडु इंदुलो मनं कोद्दिगा वाटर ऐड चेसुकुंटू चपाती मुद्दलागा कलिपेसुकुंदामंडी। చాలా సాఫ్ట్గా వస్తుందండి, చాలా టేస్టీగా ఉంటుంది ఈ పరాటా। ఇప్పుడు దీనిని ఒక 10 నిమిషాల పాటు మూత పెట్టుకొని ఒక పక్కన పెట్టేసుకుందాం। ఇప్పుడు మనం నెక్స్ట్ ప్రిపరేషన్ కి వెళ్దామండి। ఆనియన్స్ 1 కప్ తీసుకోండి, చిన్నగా కట్ చేసి। అలాగే గ్రీన్ చిల్లీ వేసుకోండి ఒక 4। అలాగే కర్రీ లీవ్స్ వేసుకోండి। క్యారెట్ తురుము ఒక 1/2 కప్। జీరా 1 టేబుల్ స్పూన్। ఒక 1/2 టేబుల్ స్పూన్ పసుపు। రెడ్ చిల్లీ పౌడర్ 1 టేబుల్ స్పూన్। అలాగే salt యాడ్ చేసుకోండి రుచికి సరిపడా। వీటన్నిటిని బాగా మిక్స్ చేసుకోండి। మంచి హెల్తీ అండి। మనం వేసిన ఈ ఇంగ్రీడియెంట్స్ అన్ని పిల్లలైనా పెద్దలైనా ఎవరైనా ఇష్టంగా తింటారండి। చాలా హెల్తీ కూడా, ఈవినింగ్ స్నాక్ లాగా లంచ్ బాక్స్ లో కూడా పెట్టొచ్చండి। ఇప్పుడు ఇందులో నేను ఒక 4 ఎగ్స్ యాడ్ చేసుకుంటున్నానండి। एग्स कोड़ा मंची हेल्दी कदंडी। मन की मोगलाई पराठा चाला ईजी अंडी। चाला मंदिकी इला चेयालनि तेलियदु कानी चाला टेस्टीगा उंटुंदी। नेनु चूपिस्तुन्न विधंगा इला रेडी चेसुकोंडी। इला मोत्तं बागा मिक्स चेसुकोंडी। फस्ट इला बागा मिक्स चेसुकोनी दीनिनि ओक पक्कन पेट्टेसुकुंदामंडि। मनं मुंदुगा रेडी चेसि पेट्टुकुन्नाम कदंडी पराठाकी मुद्द। आ मुद्दनि तीसुकुंदां। చూసారా ఇంత సాఫ్ట్ గా ఉండాలండి। ఇలా సాఫ్ట్ గా ఉంటేనే మన పరాటాలు సాఫ్ట్ గా బాగా వస్తాయి। ఇప్పుడు నేను చూపిస్తున్న విధంగా ఇలా కొద్ది కొద్దిగా ముద్దలు తీసుకొని చపాతీ లాగా పామేసుకోండి। కొద్దిగా మైదా వేసుకొని పామేసుకోండి। ఇలా కొద్దిగా వేసుకొని మరీ పల్చగా కాకుండా మరీ లావుగా కాకుండా ఒత్తేసుకోండి। నేను చూపిస్తాను చూడండి, ఆ విధంగా ఒత్తేసుకోండి సరిపోతుంది। ఊరికనే తినేయొచ్చండి ఇది। దేనికి మనం దీనికి కర్రీ గాని ఏం అవసరం ఉండదు। చూసారా నేను చూపిస్తున్న విధంగా ఇలా ఈ పల్చగా ఉంటే సరిపోతుంది। ఇప్పుడు దీనిపైన సెంటర్ లో మనం ఒక గరిటతోనైనా స్పూన్ తోనైనా మనం ముందుగా రెడీ చేసి పెట్టుకున్న ఎగ్ మిశ్రమం ఉంది కదండి। స్పూన్ అయితే ఒక 2 స్పూన్స్ వేసుకోండి, గరిటె అయితే ఒకటి వేసుకోండి సరిపోతుంది। ఇలా సెంటర్ లో వేసుకోండి। ఇలా సెంటర్ లో వేసుకున్న తర్వాత నేను చూపిస్తున్న విధంగా ఇలానే ఫోల్డ్ చేసుకోండి। మీకు వేసుకున్న ఎగ్ మిశ్రమం అస్సలు బయటికి రాదు। చూసారా ఫోల్డ్ చేసేటప్పుడు కూడా అస్సలు బయటికి రావట్లేదు। ఇలా ఫోల్డ్ చేసుకోండి। ఇప్పుడు స్టవ్ పైన ఒక పాన్ పెట్టుకొని ఆయిల్ వేసుకోండి 1 టేబుల్ స్పూన్। ఈజీగా వచ్చేస్తుందండి, కింద అస్సలు కారిపోదు। చూడండి నేను చూపిస్తున్నాను కదా, అస్సలు కారిపోవట్లేదు। ఆయిల్ వేసుకున్న తర్వాత హీట్ చేసుకొని ఈ పరాటాని దీనిని ఈ మొగలాయి పరాటాని ఇందులో ఇలాగా వేసుకుందాం। ఇది ఒకవైపు బాస్ట్ అయిన తర్వాత మనం రెండో వైపు రోస్ట్ చేసుకుందాం। ఇది మీడియం ఫ్లేమ్ లో పెట్టి చేసుకోండి, హై ఫ్లేమ్ లో పెట్టొద్దు, లోపలంతా బాగా కుక్ అవ్వదు కదండి। ఇప్పుడు రెండో వైపుకి తిప్పుకోండి। ఇప్పుడు కొద్దిగా ఆయిల్ వేసుకొని బాగా కాల్చేసుకోండి। మనం వేసిన లోపల ఈ ఎగ్ మిశ్రమం అంతా బాగా కుక్ అయిపోతుంది। చూసారా బాగా కుక్ అయిన కదండి। దీనిని తీసి మనం ఒక
ప్లేట్లో పెట్టేసుకుందాం. ఇలా అన్ని వైపులా బాగా మంచి కలర్ వచ్చేసేయాలండి. చూసారా ఎంత బాగా కలర్ వచ్చేసిందో, లోపల కూడా బాగా కుక్ అయిపోయిందండి. దీనిని తీసి ఒక ప్లేట్లోకి పెట్టేసుకుందాం. అన్నీ చేసి ప్లేట్లో పెట్టేసుకుందాం, మీకు చూపిస్తాను చూడండి లోపల ఎంత బాగా కుక్ అయిందో. చూసారా ఎంత సాఫ్ట్గా ఎంత బాగా వచ్చిందో, పప్పులా అనిపిస్తుంది కదండి. ఇలానే ఉంటుంది. ఇలా మనకి ఎన్ని కావాలో అన్ని చేసుకొని ఒక సర్వింగ్ ప్లేట్లోకి తీసుకుందాం. ఎంతో ఎంతో టేస్టీగా ఉండే మొగలాయ్ ఎగ్ పరాటాస్ రెడీ అయిపోయాయండి. మీరు కూడా ఇంట్లో ట్రై చేయండి. ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు మీ కామెంట్స్ రూపంలో తప్పకుండా తెలియజేయండి. ఓకేనా అండి, మళ్ళీ నెక్స్ట్ వీడియోలో వేరే రెసిపీతో మళ్ళీ మీ ముందుకు వస్తానండి. అంతవరకు బాయ్ అండి.